బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాల పునర్విభజన పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతిపాదికన చేయటం సరైంది కాదని ఆక్షేపించారు. జిల్లాల విభజన రెవెన్యూ గ్రామాల మండలాలు ప్రాతిపదికన చేయాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న కుక్కునూరు వేలేరుపాడు జీలుగుమిల్లి బుట్టాయిగూడెం పోలవరం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం టి నర్సాపురం ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకా తిరుమల మండలం భౌగోళికంగా రాజమండ్రికి దూరంగా ఉందని ఏలూరుకు అత్యంత సమీపంలో ఉన్న రీత్యా ఆ జిల్లాలో కలపాలని కోరారు. అంతేకాకుండా భీమడోలు నియోజవేడు ప్రాంతాలను కూడా ప్రజలు అభీష్టం మేరకు ఏలూరు జిల్లాలో కలపాలని రాజమండ్రి జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ కలెక్టరేట్కు మెమోరండం ఇచ్చారు. వెంకట్రావు సిపిఎం న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాని మూడు జిల్లాలుగా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాల పునర్విభజన పార్లమెంటరీ అసెంబ్లీ ప్రాతిపదికనే కాదు, రెవెన్యూ మండలాల ప్రాతిపదికన ఈ యొక్క పునర్విభజన జరిగితే ప్రజలకే అభివృద్ధి అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులోకి అధికారులు ఉండాలి, అభివృద్ధికి అందుబాటులోకి రావాలి. ఆ నేపథ్యంలో తీసుకున్నటువంటి ఈ జిల్లాల పునర్విభజన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని న్యూ డెమోక్రసీగా స్వీకరిస్తూ మా అభ్యంతరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలుగా ఉన్నటువంటి ఏడు మండలాలు రామారమిగా ఒక మండలం కలుస్తుంది. పోలవరం జీలుగుమెల్లి బుట్టాయిగూడెం అదేవిధంగా వేలేరుపాడు కుక్కునూరు మండలాలు అదేవిధంగా ఇక్కడ టీ నర్సాపురం మండలంలో ఏజెన్సీ ప్రజలు కొంతమంది ఉన్నారు. గోపాలపురం మండలంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తీసుకుని రామారమిగా 8 మండలాలు వస్తాయి. ఆదివాసీ ప్రాంతాలుగా ఆదివాసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఏజెన్సీ జిల్లాగా గుర్తించాలి. అదేవిధంగా ఏలూరు జిల్లాగా ఉన్నటువంటి భీమడోలు మండలం ద్వారకతిరి మండలాలను ఏలూరు జిల్లాలో కలపాలి. నూజివీడు నియోజకవర్గాన్ని ఆ యొక్క ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఏలూరు జిల్లాలో కలపాలి. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గాన్ని ఆ ప్రజల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు నియోజకవర్గంలో కలపాలి. ఆ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాని మూడు జిల్లాలుగా విభజించిన నాడే అభివృద్ధి అందుబాటులోకి వస్తుంది. అట్టడుగు అనగారి వర్గం కార్మిక వర్గానికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఆ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విభజన కార్యక్రమం జరగాలని చెప్పేసి సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యు వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలని పునర్విభజన చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు 3వ తారీఖు వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదో జిల్లాల పునర్విభజన 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు, చిన్న జిల్లాలుగా మార్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావడానికి మేము వ్యతిరేకం కాదు. ఆ విధంగా జిల్లాల చిన్న జిల్లాలు చేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే తీసుకున్న ప్రాతిపదిక సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం. పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు విభజించారు. దీనివల్ల సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా ఏర్పడినటువంటి నియోజకవర్గాలు 15 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి జిల్లా ఆ యొక్క నియోజకవర్గాల యొక్క బౌండరీలు మారుస్తూ ఉంటారు. కానీ జిల్లాల విభజన అలా కాదు. నియోజకవర్గాలు మారినప్పుడల్లా కూడా జిల్లాలు మారితే ప్రజలకే అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల నియోజకవర్గాల ప్రాతిపదికని రద్దు చేసి రెవెన్యూ గ్రామాలు మండలాల ప్రాతిపదికన జిల్లాలను విభజించాలని చెప్పాను.